అంటే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175కు 175. ఇది టార్గెట్. కష్టం కాదు, నేను మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఏది కష్టం కాదు. ఎందుకు కష్టం కాదు అని అంటే, ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు, మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు. సో మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది, ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ, అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో అమ్మ ఒడి ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది, ఆసరా ఈ మేరకు వచ్చింది, మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది, ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేలు చేయగలిగినామన్న సాటిస్ఫాక్షను, సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగాం. ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు, ఇంటికి ప్రతి ఇంటికి పోతూ ఉన్నారు. సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి, జరగకపోతే మాది తప్పు తల్లి, జరిగాయని చెప్పి ఏకంగా జగనన్న లెటర్ రాసే పంపించాడు మీ ఇంటికి, జరిగాయా లేదా అని ఇంతగా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి? నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తూ ఉన్నాం, సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతూ ఉన్నాం, సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం, చెప్పుకొని గ్రామాల్లో కాలర్ ఎత్తుకొని తిరగగలుగుతూ ఉన్నాం. ఎవ్రీ విలేజ్ ఎస్ ఎ యూనిట్, అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది. అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే 175కు 175 ఎందుకు రావు? ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని, కుప్పంలో ZPTCలు MPTCలు క్లీన్ స్వీప్ చేస్తామని? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే, కానీ ఈసారి జరిగాయి. ఈరోజు జరిగింది కుప్పంలో ZPTCలు MPTCలు క్లీన్ స్వీప్, కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్. మరి ఎందుకు జరిగాయి? 175కు 175 చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో మంచి చేసాము అని చెప్పి కాన్ఫిడెన్స్ మనకు ఉంది, చేసామని ఎవిడెన్స్ సహా పోతూ ఉన్నాం. సో టార్గెట్ ఈస్ 175 out of 175. కానీ జరగాలి అని అంటే మనం కష్టపడాలి. 9 గంటలు పగటిపూట కరెంట్ ఇచ్చింది మన హయాంలో జరుగుతాం. అది మనం వచ్చినప్పుడు అది సాధ్యపడదు అని అంటే 1700 కోట్ల రూపాయలు మనం పెడితే తప్పనిచ్చి అది సాధ్యం కాదు అని అంటే 1700 కోట్లు మనం పెట్టాం. పెట్టిన తర్వాత ఇప్పుడు పగటిపూట 9 గంటల పాటు పగటిపూట రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మెరుగైంది. ఈరోజు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. అటువంటి పరిస్థితుల్లో కూడా కరెంట్ అనేది మనం డెఫిసిట్ అనేది రాకుండా మనం ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, రకరకాల కారణాలు ఏదైతేనేమి కానివ్వండి, ఈరోజు ఈరోజు బొగ్గు రేటు ఎప్పుడూ లేని విధంగా ఉంది రేటు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగమని చెప్పడంలా 40 కోట్ల రూపాయలు పర్ డే మన కుట్టి బొగ్గు కొనుగోలు కోసం ఖర్చు ఎక్స్ట్రా అవుతుందన్నా కూడా ఇమ్మని చెప్తున్నా. ఆ మేరకు చేసి కూడా ఈ మేరకు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దయచేసి ప్రతి ఎమ్మెల్యేకి, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకు వేరే మాట్లాడే మాటలు లేవు. ఎందుకంటే ప్రతి ఇంటికి పథకం పోతూ ఉంది, ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా స్కీములు చూస్తూ ఉండరు. సో అక్కడంతా వాళ్ళు డిఫెన్స్లో ఉండరు. ఎంత మంచి చేసినా కూడా విపక్షము ప్రతిపక్షము అని అంటే ఆ ఇన్ని బాగా చేసినావు ఇక్కడ చేయలేదు ఇంకా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది. సో దిస్ ఇస్ సర్వసహజంగా జరుగుతూ ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ మీరు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రతి ఇంటికి లెటర్లు తీసుకొని పోతూ ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ కూడా అడుగుతూ ఉన్నారు,
ఈ మంచి జరిగిందా జరగలేదా అమ్మా అని చెప్పి పేరు పేరున అడుగుతూ ఉన్నారు, ప్రతి ఇంటిలోనూ అడుగుతూ ఉన్నారు. ఇంతింత జరిగినాయి అని చెప్పి కూడా, ఏమేమి జరిగినాయి అని చెప్పి కూడా వివరించి అడుగుతూ ఉన్నారు. ఫలానీ మీరు జరిగినాయి అని చెప్పి చెప్పిన తర్వాత జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మన దృష్టికి రావాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు. ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత, 175 175 వచ్చేసేయనమ్మా తీసేసుకో, 175 175 వచ్చేయాలంట. మేము ఏం చేయకూడదు, అలా కూర్చున్నా 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం, నోట్లు ఏళ్ళు పెట్టుకొని 175కి వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. ఏం మాట్లాడతారా మీరు? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, నా నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు. అదే మీరు వేయటం వల్ల వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు, మన గడపలు కూల్చారు. ఇంకోసారి వేయండి, మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీకు. చాలు, అద్భుతమైన అవకాశం ఇచ్చాం. 151 మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారికి వెళ్ళకి తేడా ఒకటి చెప్తాను. ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన, అంటే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొని అండర్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట ఇప్పుడు కదా, 2002లో జరిగిన ఒక సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇది అంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్న మాట, మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన. మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అని అంటే, అది నేను చాలాసార్లు తెలంగాణలో మీ జలసాలో చూస్తే పండగ వచ్చి అంటే అన్నం వండినప్పుడే, పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగ వచ్చిన పబ్బానికి అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో, అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి. అలాంటిది ఆయన అలా చేశాడు, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడని ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయాడు మాకు అర్థమైందని ఆయన నాతో అన్న మాటలు ఒక సందర్భం. ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల, కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి. సో గొప్ప నాయకుడికి, మహోన్నతమైన నాయకుడికి, కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైసీఏ వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో, వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుతా. మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు 4 విధాలు చేయటంటారు ఆయన తెలియదు ఆ సామెకి, అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఓకే ఏంటి అసలు పోయినాయా ఎంత పోయినాయి 11 పోయినా ఓకే ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకోకూడదని తప్పది నవ్వి గడపలు కూలిపోయినాయి అమ్మా బాధగా ఉందని చెప్పు, నటించను కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి.